హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో బ్లాగ్ ఏంటంటే నిజామాబాద్లో ఒకటి అల్లీ సాగర్ అనే మంచి ప్లేస్ ఉంటుంది. అక్కడ మంచి వాటర్ఫాల్ ఉంటుంది, మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి, అది చూడడానికి వెళ్తున్నాం. ఇతను నా ఫ్రెండ్ రమేష్ అవును. అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తా బ్లాగ్ ఏంటని. గ్యాస్ బండ్లే, పెట్రోల్ అయిపోయింది, పెట్రోల్ పోసుకుంటున్నాం. వన్ అండ్ వై మస్తు ట్రాఫిక్ ఉంది. పోదాం అంటే మొత్తం ట్రాఫిక్, ఈడికి వెళ్ళాలి, మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంది. ఫైనల్లీ అలీసా గార్డెన్కి వచ్చేసినాం. ఇదంతా గార్డెన్ అన్నమాట కనబడుతుంది కదా, మొత్తం పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం అన్ని వెహికల్స్ పార్క్ చేసుకుంటారు. ఇది మొత్తం పార్కింగ్ ఏరియా. టికెట్ కౌంటర్ అక్కడ ఉంది. ఒకసారి మీరు లొకేషన్ చూడొచ్చు, లొకేషన్ మాత్రం మంచిగా ఉంటుంది, మొత్తం గ్రీనరీ. ఇక్కడ ఏంటంటే ఫ్రీ వెడ్డింగ్ షూటింగ్స్ చాలా జరుగుతుంటాయి. పెళ్ళికి ముందు ఇట్లా వెడ్డింగ్ షూటింగ్ చేయించుకుంటారా, అట్లాంటివి చాలా జరుగుతాయన్నమాట. మొత్తం లొకేషన్ చాలా బాగుంటుంది. సండే అయితే చాలా మంది వస్తారు ఇక్కడికి, మస్తు కుటుంబాలు వస్తాయి, వచ్చి చాలా టైం పాస్ చేస్తారు. ఇక్కడ మంచిగా ఫుడ్ కూడా తెచ్చుకుంటారు, ఫుడ్ తెచ్చుకొని కూడా మంచిగా వండుకొని తింటారు. చాలా పిల్లలతో తీసుకొచ్చుకొని మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ వెళ్తారు అనమాట, అంత మంచి టైం పాస్ అవుతుంది. టికెట్ కౌంటర్ అల్లీ సాగర్ గార్డెన్ బోటింగ్ పాయింట్ ఎంట్రన్స్ టైమింగ్స్ వచ్చేసి 9 to 6 అంట. 3 ఇయర్స్ కంటే ఎక్కువ ఉంటే అంటే 3 సంవత్సరాలు దాటితే పిల్లలకి 5 రూపీస్ అనమాట. 2-వీలర్కి 5 రూపీస్, ఆటో అండ్ కార్కి 10 రూపీస్, బస్కి 15 రూపీస్. ఎంట్రన్స్ టికెట్ ఈచ్ వన్ 5 రూపీస్, బైక్ తీసుకొచ్చినా కదా దాని కూడా 5 రూపీస్ అనమాట. ఇది ఎంట్రన్స్ పర్లేదా. ఇది ఎంట్రన్స్ అనమాట, దారి మంచిగా ఉంటుంది. ఇట్లా చెక్కలతో చేసినట్టుగా మంచిగా లైన్గా మంచి పద్ధతిగా ఉంటుంది. పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఇది మొత్తం ప్లే గ్రౌండ్ అనమాట. సండే సండే పిల్లలు వస్తే, ఫ్యామిలీతో వస్తే మస్తు టైం స్పెండ్ చేస్తారు ఇక్కడ, మంచి ఆడుకుంటారు. మీ అక్కడ షూటింగ్ జరుగుతుంది, అక్కడ చిన్న షూటింగ్ కూడా జరుగుతుంది. అశోక్ సార్ గార్డెన్కి వచ్చేసినాం. ఈ గార్డెన్ నిజామాబాద్ నుంచి ప్రతి సండే ఇక్కడ చాలామంది పబ్లిక్ వస్తారు, మంచి ఎంజాయ్ చేస్తారు. కొంచెం ఫుడ్ పెట్టుకొచ్చుకోరంటే అంటే ఇంట్లో కొంచెం భోజనం వండుకొని వస్తే ఇక్కడ మంచి ఎంజాయ్ చేయొచ్చు. ఒకసారి చూస్తారు కదా మొత్తం వ్యూ ఎంత బాగుంది, మొత్తం చెట్లే ఉన్నాయి, మొత్తం గ్రీనరీ ఉంటుంది. పిల్లలు, పెద్దలు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఇక్కడ వచ్చి మంచి టైం పాస్ చేయొచ్చు. మళ్ళీ ఇంకోటి అంటే ఇక్కడ ఫ్రీ వెడ్డింగ్ షూటింగ్ జరుగుతుంటుంది మంచిగా, అంటే పెళ్లికి ముందు ఇట్లా వెడ్డింగ్ షూటింగ్ చేస్తారు కదా. చిన్న వాటర్ఫాల్ లెక్క అనమాట. ఇక్కడ ఏంటంటే మంచి బోటింగ్ షికారు చేసుకోవచ్చు, చిన్న పిల్లలతో కానీ ఫ్యామిలీతో వచ్చి మంచి బోటింగ్ షికారు చేసుకోవచ్చు. బోటికి ఎంత 50 రూపాయలు 70 రూపాయలు తీసుకుంటారు ఈచ్ వన్కి, తీసుకొని మంచిగా కాసేపు టైం పాస్ చేయొచ్చు అనమాట. లొకేషన్ మంచిగా ఉంటుంది. లేట్నారా, గాయస్ దీన్ని బోట్ అంటారు. ఇప్పుడు అంటే ఎవరు లేక మనకు ఫ్రీగా వచ్చింది యాక్చువల్లీ, కానీ పబ్లిక్ మొత్తం అంటారు. అప్పుడు కష్టంగా ఎందుకంటే 50 రూపాయలు కదా, 50 రూపాయలు మనం కష్టంగా అయితే డబ్బులు తీసుకుంటారు, ఫ్రీ అయితే కాదు. ఇట్లా మనమే తొక్కుకుంటూ పోవాలి. చేసినావా? గాయస్ కోతి మా చిప్స్ తీసుకుని పైకి వెళ్ళిందా, రెండు ప్యాకెట్లు తీసుకుని పైకి వెళ్ళిపోయింది కోతి. తింటారా భయ్, బరాబర్ తింటా, ఏం చేసుకుంటా చేసుకో చూసుకో చూసుకో. మొత్తం దాని గింటి వేస్తున్నావు రాయ్, సరే దోశ ఏం చేస్తాం, సరే అడ్జస్ట్ అయితే. అయ్యా కింద పడేసి మరి తాగుతుంది అది. నేను పడేలే మామ, అదే వెళ్ళిపోయింది, ఏం చేద్దాం చెప్పు.
ఇక్కడ పిల్లలు ఆడుకునే ప్లేస్ కూడా ఉంది మంచిగా. ఇదంతా ప్లే గ్రౌండ్ అన్నమాట, పిల్లలు వస్తే మొత్తం ఆడుకోవచ్చు. ఉయ్యాల ఉంది, జారుడు బండ, గార్డెన్ మొత్తం ఎంత పెద్ద ఉంది మీరు చూడొచ్చు. మొత్తం ఇదంతా షూటింగ్లో వాడుకుంటారు. అక్కడ ఆళ్ళకు షూటింగ్ జరిగింది, వస్తుంది. షూటింగ్ షూటింగ్ అంటే సినిమా షూటింగ్ అనుకున్నారా? ఆయన ప్రీ వెడ్డింగ్ షూటింగ్, పెళ్ళికి ముందు షూటింగ్ చేసుకుంటారు కదా అది. ఇంకా బాత్రూమ్ కూడా ఉంది, బాత్రూమ్ చూపిస్తాను ఏమనుకోకండి. కానీ లొకేషన్ మాత్రం చాలా బాగుంటుంది, ఎందుకంటే మొత్తం గ్రీనరీ. ఎక్కడ వచ్చి ఒక ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి మంచిగా వంటలు చేసుకుంటే పొద్దున్న సాయంత్రం దాకా మంచిగా కూర్చోవచ్చు ఇక్కడ. అది కనబడేది మొత్తం బోటింగ్ అనమాట. మన డబ్బులు ఇస్తే మనల్ని అక్కడ రైడ్ తీసుకెళ్తారు వాళ్ళు. ఇది కనబడే మొత్తం చెరువు ఆల్మోస్ట్ అక్కడ దాకా ఉంది. మధ్యలో రెండు బోట్లు అయిపోయినాయి అక్కడ. ఏ బోట్లు డబ్బులు లేక వెళ్ళేమో ఆగిపోయారు ఇక్కడ. కూడా చూపిస్తా ఇంకోటి పైన నుంచి. ఏంటంటే మనం పైనకెక్కి కింద వాటర్ వ్యూ చూస్తే ఆ వాటర్ వ్యూ వచ్చేసి ఇట్లా మన ఇండియా మ్యాప్లో కనబడుతుంది. పైనకి వెళ్ళి మీకు చూపిస్తారండి. నేను మొబైల్తో కెమెరాతో చూపిస్తున్నా, మీరు ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. అక్కడ అది జమ్మూ కాశ్మీర్. ఇది గుజరాత్ అవును, ఇటుపక్క అస్సాం. రివైండ్ చేస్తున్నా, అది పైన కనిపిస్తుందా? అది జమ్మూ కాశ్మీరు, ఇది గుజరాత్, ఇటువైపు అస్సాం. ఇంకా కింది, ఇంకా కింది భాగం కనిపించట్లేదు, కనిపిస్తుందని చెప్తుంటే. ఎందుకంటే చాలా హైటెక్ అయినాం కానీ కింది భాగం మాత్రం కనిపించట్లేదు. మీరు చూస్తున్న ఈ దృశ్యం ఏదైతే ఉందో దేశంలో ఎక్కడ కూడా కనిపించిన అద్భుతమైన దృశ్యం. ఇలాంటి దృశ్యం కేవలం మా ఇందూరు జిల్లాకి మాత్రమే సొంతం. ఈ దృశ్యాన్ని చూస్తే మన భారతదేశ చిత్రపటం కనిపిస్తుంది. ఈ దృశ్యం చూడాలి అంటే ఒక వర్షాకాలంలో మాత్రమే సాధ్యమవుతుంది. ఫ్రెండ్స్, మీకు కూడా కనిపిస్తుందా ఈ దృశ్యం? కనిపిస్తే కింద కామెంట్లో ఎస్ ఇండియా మ్యాప్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గాయస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, ప్లీజ్ నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వాళ్ళలో కలుద్దాం. మీకు ఇంకా ఏమైనా అడగాలనుకుంటే, నిజామాబాద్ అయిన ప్లేసెస్ చూడాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఒకవేళ నాకు పాసిబుల్ అయితే అక్కడికి వెళ్ళి షూట్ చేస్తాను, ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తానని చెప్తున్నా. ప్లీజ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ.